మరో అంశానికి పోదాం ఇక నేడు హన్మకొండకు మోడీ ప్రధాని మోదీ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు ఇక కాజీ పేట రైల్వే వ్యాగన్ రిపోర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు అనంతరం విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి నేడు ప్రధాని నరేంద్ర మోడీ హన్మకొండకు చేరుకుంటున్న తరుణంలో ఎలాంటి ఏ విధంగా మాట్లాడతారు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు దాంతోపాటు వారి యొక్క ప్రసంగం పైన చాలా ఉత్కంఠగా నెలకొంది ఎందుకంటే నిన్న ఛత్తీస్గఢ్కు సంబంధించిన పర్యటనలు లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ను తెరమిది తీసుకొచ్చావు ప్రధాని నరేంద్ర మోడీ మరి ఈరోజు ఎలాంటి ఏ విధంగా తన ప్రసంగం ఉండబోతుంది ఈ ప్రసంగానికి సంబంధించి వాస్తవికంగా ఎలా జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రెండే రెండు అంశాలు ఇక్కడ ప్రధాని మోదీ పర్యటన దా పర్యటనలో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా వ్యతిరేకించిన పరిస్థితి కనబడింది లేదు లేదు అలాంటిది ఏది లేదు అంటూ కూడా చెప్పిన తరుణాన్ని కూడా మనం చూసాం సో ఇలాంటి తరుణాలలో ఏం జరగబోతుంది ఎట్లుండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం కనబడుతుంది వాస్తవికంగా ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం ఇక దేశంలో కొత్త వైరస్ కలకలం దేశంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది కేసు కేరళలోని అలప్పుజా జిల్లాలోని స్వేచ్ఛగా జీవించే అమీబాల వల్ల అరుతైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకుతుంది దీనివల్ల ఆ రాష్ట్రంలో పదిహేను ఏళ్ళ బాలుడు మృతి చెందాడు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దేశంలో మరో కొత్త వైరస్ అయితే పుట్టుకొస్తుంది అంటూ కూడా చెప్పొచ్చు మొత్తానికి ఆ కేరళకు సంబంధించి ఆయుర్వేదిక మనమూలికలు ఉన్న కేరళలో కూడా కొత్త కొత్త వైరస్లు అంతకుముందు కూడా ఇంకొక వైరస్ ఇప్పుడు కూడా మరో వైరస్ పుట్టుకొస్తుంది దానివల్ల ఏమైతుందంటే బ్రెయిన్ పూర్తి స్థాయిలో బ్రెయిన్కి ఇబ్బంది అయి చనిపోతున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది